नमस्कार सिटी न्यूज़ की स्वागत मुंदुगा सिटी न्यूज़ प्रेक्षकुलकु नूतन संवत्सर शुभाकांक्षलु ईनाटि मुख्यांशालु గుంటూరు జిల్లా ప్రతిపాడులో వైఎస్ఆర్ పింఛను కానుక పథకంను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు కార్యకర్తలు నాయకులు అభిమానులతో కిక్కిరిసిన టీడీపీ కార్యాలయం మాజీ ఎమ్మెల్యే జీవికి శుభాకాంక్షలు తెలిపిన నాయకులు మక్కెల చినరామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్ల పంపిణీ ట్రస్ట్ ద్వారా పేదలకు సహాయం అందిస్తామన్న మాజీ ఎమ్మెల్యే మక్కెన కుమారుడు డాక్టర్ మక్కెన మణిశంకర్ ఎన్నికల మానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని సీఎం జగన్ అన్నారు అధికారంలోకి రాగానే పెన్షన్ను 2250 కు పెంచామని 2.5 ఏళ్లలో మళ్ళీ పెంచి 2500 రూపాయలు ఇస్తున్నామని తెలిపారు పెన్షన్ పెన్షన్ను శనివారం మధ్యాహ్నం నుంచే వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి అందిస్తున్నారని సీఎం జగన్ స్పష్టం చేశారు గుంటూరు జిల్లా ప్రతిపాడులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం క్రింద వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మత్స్యకారులు తదితరులకు 250 రూపాయల పెన్షన్ను పెంపు కార్యక్రమంలో సీఎం జగన్ మంత్రులు ఎమ్మెల్యేలు వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు వినికొండ ఏబిఎం కాంపౌండ్ నందుగల లగడపాటి వెంకటరావు సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాస్ ఇంటి వద్ద అభిమానుల మధ్య నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా అభిమానులు లగడపాటి వెంకటరావు సినీ నిర్మాత లగడపాటి శ్రీనివాసరావును పూలమాలలతో బొకేలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమానికి టీడీపీ పార్టీ నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్కే జానీ ఇమ్రాన్ బీసీ సెల్ నాయకులు బత్తుల బాబు అశోక్ నాయక్ సుబ్బారావు బాలగురువయ్య ఈశ్వరయ్య పున్నయ్య అర్జున్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో నూతన ఆలోచనలతో అందరూ ముందుకు పోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే హనుమంతరెడ్డి పట్టణ కమిటీ కార్యదర్శి బొంకూరి వెంకటేశ్వర్లు అన్నారు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో హనుమంతరెడ్డి అధ్యక్షతన సిపిఎం పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు శనివారం జరిగాయి నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా కేక్ను యూటిఎఫ్ సీనియర్ నాయకులు జి నాగేంద్రుడు కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు దీంతో పాటు ప్రజాశక్తి క్యాలెండర్ రైతువాణి డైరీలను ఆవిష్కరించారు వినికొండ తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులకు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు వినికొండలోని కొత్తపేటలో ఆయన స్వగృహం కార్యకర్తలతో భారీగా కిటకిటలాడుతుంది పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు పూలమాలలు శాలువలతో బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీ నేత జీవి ఆంజనేయులు తన మీద అభిమానంతో వచ్చినటువంటి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు అభిమానులకు వ్యాపార వర్గాలకు అధికారులకు కృతజ్ఞతలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెం నాయుడులకు జీవి ఆంజనేయులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వినుకొండ పురపాలక సంఘంలో 23వ వార్డులో పెన్షన్ కార్యక్రమాన్ని వాలంటీర్లతో కలిసి వార్డు కౌన్సిలర్ నన్నేస ప్రారంభించారు ఈ సందర్భంగా నన్నేస మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నారని తెలిపారు పెన్షన్ను 2250 నుంచి 2500 పెంచడం జరిగిందన్నారు వినుకొండ పట్టణంలోని రైలుపేటలో వినుకొండ ప్రభుత్వ వసతి గృహం నందు మక్కెన చినరామయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ మక్కెన మణికంఠ నిరుపేదలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు డాక్టర్ మక్కెన మణికంఠ మాట్లాడుతూ తాతయ్య నాన్న ఆశయాలకు అనుగుణంగా ఈ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఆయన అన్నారు అనంతరం ఈ కార్యక్రమం నందు మక్కెన అల్లుడు జి సాయి పాల్గొన్నారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వ వసతి గృహంలో మా తాతగారు అనేటువంటి మక్కెన చినరామయ్య గారి చారిటబుల్ ట్రస్ట్ తరపున పేదలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ
వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వినుకొండ పురపాలక సంఘం పరిధిలో 31వ వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మునగాల లక్ష్మీరెడ్డి ప్రారంభించారు. 2250 రూపాయల నుంచి 2500 రూపాయలు పెంచిన పెన్షన్ను సచివాలయం సిబ్బంది వాలంటీర్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అదేవిధంగా 15-19 వార్డులలో పెంచిన నూతన పెన్షన్లను వార్డు వాలంటీర్లు ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా జిమ్ జానీ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా సుమారు 150 మంది పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండుగ సమయాలలో పేదలకు అన్నదానం చేపట్టాలని సూచించారు. ఈరోజు మరి సట్టు బజార్లో జానీ ఆధ్వర్యంలో మరి పేదవారికి అన్నం కార్యక్రమం అనేది మరి 31వ తారీఖు రోజు ఈరోజు ఎంతోమందికి ఈరోజు 250 మంది పైబడి పేదవాళ్ళకి అన్నం ఆకలవుతున్న అన్నం ప్యాకెట్లని పంపకం చేయడం మరి జానీ గారి ఆధ్వర్యంలో మరి ఇదే వార్డులో 26 వార్డులో మరి జానీ ఆధ్వర్యంలో వాళ్ళ యూత్ మొత్తం కూడా కలిసి పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని మరి ముందుగా మరి అనుకొని మీరు వీళ్ళందరూ కూడా కుర్రోళ్ళందరూ కూడా కలిసి మరి ఒకే ఏకగ్రీకంగా అందరికీ కూడా వార్డులో ఎక్కడైతే ఉన్నారో అనేది పేదవాళ్ళు ఎక్కడైతే ఉన్నారో మరి రైల్వే స్టేషన్ కానీ ఆర్టీసీ బస్ స్టాండింగ్ కానీ మరి శివశోమ సెంటర్ కానీ ఇవన్నింటిలో కూడా అందరికీ కూడా ఎక్కడెక్కడైతే ఉన్న వాళ్ళందరికీ కూడా పేదవాళ్ళకి అన్నం ప్యాకెట్స్ పంచడానికి మేమందరం కూడా బయలుదేరి వెళ్తున్నాము. మరి ఈ కార్యక్రమానికి మరి అందరం కూడా వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి వినవిస్తున్నా. అందరికీ నమస్కారం. 31వ తారీఖున అందరూ హడావుడిగా ఉంటారు. అందరు తెలిసిన విషయమే అది. ఈ రోజున పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టే కార్యక్రమం జానీ అన్న చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మీరందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి అని కలిసికట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ముందుగా మేము 31వ తారీఖున చేయడం ప్రతి పేదవాడికి కడుపు నింపడం చాలా ఆనందకరంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఇంకెన్నో చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. వినికొండ పట్టణంలో శరవేగంగా నిర్మాణమవుతున్న శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనీశ్వరాలయం నిర్మాణానికి దాతలు 3 లక్షల రూపాయల విరాళాలు అందించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం దాతల విరాళాలను వెల్లడించారు. మన దేశంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మొట్టమొదటిసారిగా ఆగమశాస్త్ర విధి విధానాలతో మన వినుకొండ పట్టణ నగర శివారులో శరవేగంగా నిర్మాణం అవుతున్నటువంటి మహిమాన్విత ఆలయం శ్రీ జ్యేష్ఠ లక్ష్మీ సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానమునకు గడిచిన 7 రోజుల్లో భక్తులు దేవస్థానం వద్దకు విచ్చేసి స్వయంగా సమర్పించినటువంటి విరాళాలు 3 లక్షల రూపాయలు. వీటిలో ముఖ్యంగా వినుకొండ పట్టణం మెయిన్ బజారుకు చెందినటువంటి కీర్తిశేషులు చీతరాల శ్రీనివాసరావు గారి జ్ఞాపకార్థం ధరపతిని సీతారామమ్మ, కుమారులు సురేష్ బాబు, కోడలు సుభాషిని, మరి స్వామివారి శ్రీ శనేశ్వర స్వామి వారి చేతులకు వెండి పాదాల నిమిత్తం సమర్పించారు. తర్వాత వినుకొండ బోసబొమ్మ సెంటర్కు చెందినటువంటి మరియు మనవుడు అరుణ ప్రశాంతులు 40,116 రూపాయల స్వామివారి ముఖమండపంలో గ్రానైట్ పరుపు నిమిత్తం సమర్పించున్నారు. వినుకొండ పట్టణ ప్రసాదరావు, కోడలు లక్ష్మీదేవి, మనవరాలు అక్షయ్, మనవుడు వెంకటేశ్వరులు, కోడలు ఆమెని, మరియు మూడు కుమారుడు రాజశేఖర్ 31 సమర్పించారు. ఇక వినుకొండ పట్టణం తూర్పు బజారు గాండ్ల వీధికి చెందినటువంటి గుంటక వెంకటేశ్వరులు బీఎస్ఎఫ్ గారు, పత్తిని వెంకట మహాలక్ష్మి గారు, కుమారులు వెంకట శ్రీనివాసరావు యుఎస్ఏలో ఉంటున్నారు, కోడలు శాంతి, మరియు రెండో కుమారుడు వెంకట రమేష్ బాబు సింగపూర్లో ఉంటున్నారు. కోడలు మౌనిక 21,116 రూపాయలు విరాళం సమర్పించారు. ఇవి కలుపుకుంటే 3 లక్షల రూపాయల విరాళం స్వామివారి దేవస్థానం సమర్పించినటువంటి కూడా శ్రీ మేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానం తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాము. మనకు ప్రతి శనివారం కూడా ఒక విశేషం వస్తుంది. గడిచిన 4-5 శనివారాల నుంచి ఈరోజు శనివారం కూడా ముఖ్య విశేషం ఏంటంటే ఈరోజు శని త్రయోదశి. అంతేకాకుండా జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటి యొక్క శని త్రయోదశి కృష్ణపక్షంలో ఉన్నది. కృష్ణపక్షంలో ఉన్నటువంటి శని త్రయోదశికి విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈరోజు దేవస్థానం వద్ద
ఆలయం అత్యంత మహిమాన్వితమైనది గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా దేవస్థానం వద్దకు భక్తులు స్వయంగా సమర్పించినటువంటి విరాళాలతో మాత్రమే ఈ యొక్క ఆలయ నిర్మాణం జరుగుతుంది అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం